హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయ్యింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా రాష్ట్రాల వారిగా వ్యాక్సినేషను కే కోవిడ్ కేసెస్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూడండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒక్క వేల నూట డెబ్బై మూడు శాంపిల్స్ని పరీక్షించగా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది కరోనా పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు కోవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు చిత్తూరులో ముగ్గురు నెల్లూరులో ఇద్దరు తూర్పుగోదావరి గుంటూరు వైయస్సార్ కడప మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు ఇక్కడ నిన్న సండే కదా అందువల్ల చాలా తక్కువ టెస్టులు అయితే చేయడం జరిగిందనమాట కేవలం నలభై మాత్రమే చేశారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వందల ఎనభై రెండు మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు ఇక నేటి వరకు రాష్ట్రంలో ఇక్కడ రెండు కోట్ల అరవై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు శాంపిల్స్ని పరీక్షించడం జరిగింది ఇక జిల్లాల వారీగా ఈరోజు కేసెస్ కూడా చూద్దాం అనంతపురం రెండు చిత్తూరు రెండు వందల యాభై ఐదు ఈస్ట్ గోదావరి నూట అరవై ఆరు గుంటూరు ఎనభై ఐదు వైఎస్ఆర్ కడప అరవై ఏడు కృష్ణ నలభై రెండు గుంటూరు మూడు నెల్లూరు అరవై ఒకటి ప్రకాశం తొంభై ఆరు శ్రీకాకుళం ఇరవై నాలుగు విశాఖపట్నం యాభై విజయనగరం నాలుగు వెస్ట్ గోదావరి ఇరవై మూడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కేసులు రావడం జరిగింది అక్కడ అత్యధికంగా చిత్తూరులో రెండు వందల యాభై ఐదు కేసులు వచ్చినాయి ఇక తక్కువ కేసులు చూసుకున్నట్లయితే అనంతపురంలో కేవలం రెండు కేసులు కేసులు రావడం జరిగింది అంటే మ్యాక్సిమం టెస్టులు తక్కువ చేసి ఉంటారు సో చూసారు కదా ఇక్కడ మనకి ఇది మొత్తం ఈ ఈరోజు అప్డేట్ అనమాట ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను